హాయ్ అండి వెల్కమ్ టు శివానీ సింహా ఛానల్ ఈరోజు శారీ కుచ్చు డిజైన్కి కావాల్సినవి రింగ్ బీడ్స్ అలాగే వైట్ పల్స్ అండి సిక్స్ స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే కుచ్చు కోసం అయితే టూ కలర్స్ తీసుకున్నాను టూ ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను అలాగే నిడిల్ నెంబర్ లెవెన్ తీసుకున్నానండి మనం సిక్స్ స్టాండ్స్ తీసుకున్నాం కదా ఆరు పోగల దారం దాన్ని విధంగా కొనముడి వేసుకొని క్లాత్కి కింది వైపున పెట్టుకోవాలి ఫస్ట్ అయితే క్లాత్కి అయితే లాక్ చేసుకోవాలండి మళ్ళీ ఇంకొకసారి దాని పక్కనే ఈ విధంగానే ఫస్ట్ మనం క్లాత్కి లాక్ చేసుకున్నాం కదా అదే విధంగానే క్లాత్కి లాక్ చేసుకొని ఒక చైన్ వేసుకోవాలి ఒకసారి నీడీలకి థ్రెడ్ చుట్టుకొని ఫస్ట్ మనం లాక్ చేసుకున్న దాని పక్కన పాయింట్లోనే ఈ విధంగా డబుల్ క్రోచే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నీడీని ఈ విధంగా పైక్ థ్రెడ్ అనేది పైకి తీసేసుకొని రింగ్ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సెక్ట్ చేసుకోవాలంటే థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి ఈ విధంగా థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత బీడ్ లాక్ అయితే ఈ విధంగా ఒకసారి బీడ్ లాక్ చేసుకొని ఒకసారి నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ఆ బీడ్ అనేది క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని అదే పాయింట్లోనే మనం నిఢీలతో ఈ విధంగా థ్రెడ్ తీసుకొని డబుల్ క్రోషే స్టిచ్ డబుల్ క్రోషే స్టిచ్ చేసుకోవాలి రెండు పోగుల దారంలో నుంచి ఒకసారి మళ్ళీ రెండు పోగుల దారంలో నుంచి ఒకసారి నీడిల్ని బయటికి తీసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి కూడా నీడిల్ని థ్రెడ్ చుట్టుకొని ఈ విధంగా డబుల్ క్రోషే స్టిచ్ చేసుకోవాలండి ఒకసారి నీడిల్కి థ్రెడ్ చుట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ చేసుకున్నాం కదా ఆ పక్కన పాయింట్లోనే నీడిలతో ఈ విధంగా థ్రెడ్ తీసుకొని రెండు లోపల్లో నుంచి ఒకసారి మళ్ళీ రెండు లోపల్లో నుంచి ఒకసారి నీడిల్ని బయటికి తీసుకోవాలి ఈ విధంగా లెవెన్ టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ అనేది పైకి తీసుకొని బీడిని థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత బీడ్ లాక్ చేయాలి బీడ్ లాక్ చేయకపోతే బీడ్ అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా బీడ్ లాక్ చేస్తే బీడ్ అనేది బీడ్స్ అనేవి టైట్గా ఉంటాయి ఒకసారి నిడిలికి థ్రెడ్ చుట్టుకొని బీడ్ అనేది క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని దాని పక్కన ఆ పాయింట్లోనే మనం ఈ విధంగా డబ్బులు క్రోసే స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఏదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి లెవెన్ టైమ్స్ నేనైతే స్టిచ్ చేసుకున్నాను లేదు మీరు ఇంకా కొంచెం తక్కువైనా డబుల్ క్రోచ్ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కువైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫైనల్గా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళని పైకి తీసేసుకొని ఆ థ్రెడ్ అనేది టైట్గా లాగాలి ముడిపడిపోతుంది చూడండి నేనైతే ఇప్పుడు కుచ్చు అనేది కడుతున్నాను రింగ్ బీడిలో నుంచి ఈ విధంగా థ్రెడ్ను పైకి తీసుకెళ్ళి వైపున మనకు థ్రెడ్ అనేది కుచ్చు పొడవు ఎంత అవసరం అవుతుందో చూసుకొని ఎంత వదులుకొని టూ టైమ్స్ అయితే జెరీ థ్రెడ్తో వేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి కొత్తగా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా టూ టైమ్స్ అనేది థ్రెడ్ జరిగే థ్రెడ్తో ముడి వేసుకున్న తర్వాత కుచ్చిపొడి వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఇంచే తీసుకున్నానండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది అలాగే ఈ డిజైన్ మీ శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్